శివగిరి భక్తకోటికి నమస్కారం. ఆగస్టు నెల 21వ తేదీ అనగా ఈ నెల 21వ తేదీ సోమవతి అమావాస్య, అమా సోమవారం. ఈ సోమవారం రోజు ఉదయం రాహుకాలం సుమారు 7:30 నుండి 9 వరకు శివునికి విశేష మహారుద్రాభిషేకం చేసినచో విశేష శుభములు కలుగుతాయి అని శివపురాణం చెబుతుంది. రాజకీయ, సినీ, రెవెన్యూ, న్యాయాధిపతులు, పీఠాధిపతుల సమక్షంలో విశేష రుద్రాభిషేకం జరుగును. ఈ రుద్రాభిషేకమునకు కావలసిన పూజా ద్రవ్యములు ముఖ్యముగా పంచామృతములు, చామంతి పూలు, బిల్వపత్రములు, పారిజాతములు, తెల్ల జిల్లేడు లేక తెల్ల గన్నేరు పూలు విశిష్టము. మీరు ప్రత్యేకముగా గిరులపై ఉన్న శివాలయమునకు అనగా శ్రీ శివగిరి విజయవాడలో గల సద్యోజాతాది పంచముఖ శివలింగమును దర్శించి మానస పూజ, స్త్రీ పురుష వర్గభేదం లేకుండా శివపూజ చేసి విశేష ఫలితాలను పొందండి. సకల దేవతా స్వరూపమే అమావాస్య అని మరువకండి. శివగిరి శివునికి మహాలింగార్చన చేయండి. ఇలా చేయడం వలన నవగ్రహ శక్తులు, గృహ గ్రహ బాధలు తొలగి రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండుదురు. ఓం శ్రీ శివగిరి శివాయ నమః. మహాశివరాత్రి పర్వదినమున శివునికి అభిషేకము చేసిన ఎంత ఫలము లభించినో అంతకు మించిన ఫలము ఈ 21వ తేదీ అనగా ఆగస్టు 21వ తేదీ సోమవారం ఉదయం జరిగే విశేష మహారుద్రాభిషేకమునందు లభించును. కావున యావన్మంది భక్తులు విరివిగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. ఆగస్టు నెల 21వ తేదీ ఉదయం జరిగే విశేష మహారుద్రాభిషేకమును ఫేస్బుక్లోని శివగిరి విజయవాడ నందు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి, తరించండి. ఓం శ్రీ శివగిరి శివాయ నమః. మంచి విషయం అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. శివగిరి శివుని అనుగ్రహాన్ని పొందండి. ఇట్లు శ్రీ శివగిరి క్షేత్ర స్థాపకులు శ్రీ మల్లికార్జున శర్మగారు, న్యాయవాది. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం.